నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ జైకృష్ణ గారు ఉన్నారు సార్తో మాట్లాడి ఈ నరాల బలహీనత సమస్య గురించి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈ రోజుల్లో కాలు తిమ్మిర్లు చేతులు లాగుతున్నాయి కాళ్ళు లాగుతున్నాయి అనే సమస్య వింటున్నాం కదా సార్ ఇది నరాల బలహీనత కిందకే వస్తుందంటారా అన్ని అలా మనము డైరెక్ట్ గా చెప్పాలి నరాల బలహీనత వల్ల ఈ మధ్య ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మంది ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని కంప్లైంట్ చేస్తున్నాయి కాళ్ళు లాగుతున్నాయి యాంకిల్ పెయిన్ చేతులు లాగుతున్నాయి జాయింట్స్ సో నరాల బలహీనత అంటే మీకు పర్టికులర్లీ అబౌ ఏజ్ ఫార్టీ ఫిఫ్టీ ఏజ్లోనే వస్తుంది చిన్న వయసు వాళ్ళకి నరాల బలహీనత ఉంది అని మనం చెప్పండి చెప్పలేము సో బేసిక్గా ఈ నరాల బలహీనత వచ్చిందంటే వాళ్ళకుండే సిమ్టమ్స్ ఏంటంటారు మరి ఇట్ ఆర్ డిపెండ్స్అన్ ఇప్పుడు మీకు ఇన్ఫ్లమేషన్ సైన్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరాల బలహీనతలు నొప్పి రాదు వీక్నెస్ వస్తుంది వీక్నెస్ వస్తుంది సో వీక్నెస్ తో పాటు మీకు పెయిన్ ఉంది అనుకోండి దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నరాల బలహీనత ఓన్లీ టైర్డ్నెస్ ఏ ఉంటుంది అక్కడ సో జనరల్ గా ఈ నరాల బలహీనత అనేది B12 డెఫిషియన్సీ ఉండడం వల్ల మన నరాల బలహీనత వస్తుందని చెప్పుకొస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సో B12 నార్మల్ ఉన్న వాళ్ళకు కూడా ఉంటది కదా ఓకే అలా అని మనం ఒక్క పర్టిక్యులర్ ఆయుర్వేదంలో అలా బి ట్వెల్వ్ ఒకటే ఆర్ విటమిన్ డి ఒకటే అని పిన్ పాయింటెడ్గా మనం చెప్పలేం బికాస్ అట్ ద టైమ్ వీ డి నాట్ హ్యావ్ దిస్ విటమిన్ కాన్సెప్టే ఎస్ అలాంటిది ఉందంటే వాట్ వీ డూ ఇస్ వీ కాన్సన్ట్రేట్ ఆన్ ఇంప్రూవింగ్ డైజెషన్ ఓకే బికాస్ ఫ్రమ్ వేర్ ద మైక్రోన్యూట్రియన్స్ ఆర్ గెటింగ్ అబ్జార్వ్ట్ ఎక్కడి నుంచి అది అబ్జార్బ్షన్ అవుతుంది దాన్ని సెట్ చేయండి ఆకలి తగ్గిందా జీర్ణకోశం సరిగా పనిచేయట్లేదా వీళ్ళకి కాన్స్టిపేషన్ అలాంటిది ఏమైనా ఉందా సరిగా ఫుడ్ డైవర్స్ డైట్ తీసుకుంటున్నారా లేదా ఇవన్నీ చూస్తాం ఘీ ఉందా లేదా మజ్జిగ తీసుకుంటున్నారా లేదా కొంచెం కరివేపాకు పొడి తింటున్నారా లేదా పుదీనా చట్నీ తీసుకుంటున్నారా లేదా సో డైరెక్ట్లీ ఒక విటమిన్ సబ్స్టిట్యూషన్ అనే ఆ కాన్సెప్ట్ ఆయుర్వేదంగా లేదు రూట్ కాస్ని ట్రీట్ చేయి ప్లస్ న్యూట్రిషన్ ఆర్ నరిషింగ్ మెడిసిన్స్ కూడా ఇవ్వు ఫర్ ఎగ్జాంపుల్ అశ్వగంధ ఓకే బలారిష్ట ద్రాక్షారిష్ట నా కొంతమంది పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు ఈ మూడు ఆసువారిష్టాలు ఎప్పుడు కలిపి తీసేసుకుంటారు జస్ట్ లైక్ యూ డ్రింక్ మిల్క్ ఆర్ బటర్ మిల్క్ వాళ్ళు నైట్ పడుకుపోయే ముందర ఒక చెంచా ద్రాక్షారిష్ట ఒక చెంచా బలారిష్ట ఒక చెంచా అశ్వగంధారిష్ట మూడు కలుపుకొని నీళ్లు కలుపుకొని తాగేస్తారు నైన్టీ నైన్టీ ఫైవ్ ఇయర్స్ అయినా వాళ్ళకి బలహీనతే లేదు ఓకే వాళ్ళు హాయిగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఎన్ని రోజుల నుంచి మీరు తీసుకుంటున్నారు చాలా రోజుల నుంచి తీసుకుంటున్నారు

అశుగంధారి ఇష్టం మేల్స్ తీసుకోాలి ఓకే ఈ కాన్సెప్ట్ అనేది తీసుకుంటున్నారు కానీ ఎవరు ఎంత తీసుకోవాలి ఎవరెవరు తీసుకోకూడదు అనేది తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే కొంచెం ఒకసారి వైద్యుడి దగ్గర ఉన్నాయి కదా ఒకసారి పల్స్ చూపించి మీ ప్రాబ్లమ్స్ చెప్తే దిస్ ఇస్ ఆల్ ప్రివెంటివ్ రైట్ హియర్ ఇట్స్ నాట్ లైక్ అ వి ఆర్ గివింగ్ ఇట్ అస్ ఎ మెడిసిన్ యెస్ నా ఆరోగ్యం ఇంకా బాగుండాలి నా లివర్ బాగుండాలి నా జీర్ణకోశం బాగుండాలి నా ఆకలి బాగుండాలి నిద్ర బాగుండాలి నా నరాలు బలంగా ఉండాలి నా బ్రెయిన్ మెమరీ పవర్ ఇవన్నీ బాగుండాలి నాకు ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలి అంటే ఈ మల్టిపుల్ టానిక్ వ్యవస్థ అనేది ఆయుర్వేదంలో ఉంది యూ కెన్ సే ఆయుర్వేద డజంట్ గివ్ బి ట్వెల్వ్ ఆర్ వైటమిన్ డి బట్ ఇట్ గివ్స్ దశములష్ట ద్రాక్షారిష్ట బలారిష్ట శుగంధరిష్ట క్షీరబల బల ధన్వంతరం ఇలాంటి టానిఫైంగ్ మెడిసిన్స్ ఇస్తాయి ఓకే ఫీమేల్ స్పెసిఫిక్ కొన్ని ఉంటాయి శతావరి కల్ప ఇలాంటిది ఉంటుంది మేల్ స్పెసిఫిక్ కొన్ని ఉంటాయి అశ్వగంధారిష్ట ఇష్ట అలాంటివి ఉంటాయి సో ఎలాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది అంటారు సార్ అండ్ అగైన్ మిల్క్ తప్ప వేరే దారి లేదు మిల్క్ ఈస్ సచ్ఛ బ్యూటిఫుల్ శామకం వాత దోషము పిత్త దోషం రెండు తగ్గుతుంది ధాతు వృద్ధి ఏర్పడుతుంది దానివల్ల తర్వాత బ్యూటిఫుల్ కౌ ఘీ తీసుకోండి మీకు బాడీలో అభ్యంగన స్నానం చేస్తేనే మీ బాడీలో బ్యాలెన్స్ వచ్చేస్తుంది నరాల బలహీనత వచ్చే అవకాశమే ఉండదు ఓకే ఇప్పుడు ఒక నారాయణ తైలము ఒక క్షీరబల తైలము ఒక ధన్వంతరి తైలం మనము బయట నుంచి కొనుక్కొని వచ్చేసి వారంలో ఒక్కసారి తీసుకొ చేసుకుంటే అది మీరు ఒక పది టానిక్ తీసుకున్న దీనికి ప్రతిఫలం మీకు వస్తుంది ఇట్స్ ఈక్వల్ అండ్ టు టేకింగ్ టెన్ టు ఫిఫ్టీన్ టానిక్స్ ఆర్ టెన్ టు ఫిఫ్టీన్ విటమిన్ క్యాప్సూల్స్ బికాస్ బికాస్ విటమిన్ డి ఎక్కడి నుంచి తయారవుతుంది చెప్పండి ఇఫ్ యువర్ స్కిన్ ఈస్ గుడ్

మీ స్కిన్లో ఉన్న బ్యాక్టీరియల్ కాలనీస్కి కొన్ని మీరు ఫుడ్ ఇచ్చినట్లు అవుతుంది ఆ బ్యాక్టీరియల్ కాలనీస్ పెరిగితే ఆటోమేటిక్గా మీకు స్కిన్ హెల్త్ వస్తుంది మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ రాదు మీకు స్కిన్ డ్రైనస్ రాదు స్కిన్ మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది స్కిన్లో ఉన్న వైటమిన్ డి ప్రొడక్షన్ సెల్స్ పెరుగుతాయి ఓకే బేసిక్గా ఈ సమ్మర్ సీజన్ అంటేనే మన బాడీలో ఎక్కువగా స్వెట్లాన్స్ సిస్ ఎక్కువ జరుగుతుంది సో ఈ టైంలో అభ్యంగం చేసుకోవడం మంచిదేనా ఈ టైంలో కూడా చేసుకోవచ్చు బట్ యూ షుడ్ అవాయిడ్ డ్యూరింగ్ మిడ్ డే ఆ టైంలో చేసుకోకూడదు అర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు బిఫోర్ ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ సెవెన్ థర్టీ చేసుకోవచ్చు దానివల్ల ఏమీ ప్రాబ్లం లేదు ఓకే బికాస్ నెక్స్ట్ రాబోయే ఋతు వచ్చేసి వాత ప్రకోప ఋతు ద రెయి సీజన్ యువర్ బాడీ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ హైపర్ వాతర్ యస్ యూ విల్ సఫర్ విత్ పెయిన్స్ సో గ్రీష్మ ఋతు అంటే ఈ సమ్మర్ సీజన్లోనే

మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలాంటి ట్రీట్మెంట్స్ మనం సెల్ఫ్గా చేసుకోవచ్చు అని చాలా వివరంగా చెప్పిన థ్యాంక్ సో మచ్